నెల్లూరు జిల్లా కావలిపట్టణం జనతాపేటలోని మీసేవలో భూ మాయాజాలం వెలుగుచూసింది. ఈ మీసేవ కేంద్రంగా కావలి మండలం చెన్నైపాలెంలోని 12 ఎకరాల భూమిని 5 మంది వ్యక్తులు వారి పేరుపై అక్రమంగా నమోదు చేసుకునే వ్యవహారం బయటపడింది. నకిలీ ఫ్యామిలీ సర్టిఫికేట్స్ ఐడీలతో మ్యూటేషన్కు మీసేవ ద్వారా దరఖాస్తులు చేశారు. గుర్తించిన మండల తహసీల్దారు మాధవరెడ్డి అసలు గుట్టును రట్టు చేశారు. ఈ విషయాన్ని కావలి ఆర్డీఓ సీనానాయక్ దృష్టికి తీసుకెళ్లడంతో పూర్తిస్థాయి విచారణ జరిపారు. భూమికి, దరఖాస్తుదారులకు, ఫ్యామిలీ సర్టిఫికేట్స్ దారులకు అసలు సంబంధమే లేదని తేల్చారు. దీంతో నకిలీ ఐడీలతో దరఖాస్తు చేసిన మీసేవా నిర్వాహకుడిపై విచారణ జరిపారు. అక్రమాలకు కేంద్రమైన మీసేవాను సీజ్ చేశారు. మీసేవా నిర్వాహకుడు సోమినేని మురళీకృష్ణపై అదేవిధంగా చెన్నాయపాలెంకి చెందిన 5 మంది దరఖాస్తుదారులపై పోలీసు కేసు నమోదుకు సిఫార్సు చేసినట్లు ఆర్డీఓ సీనానాయక్ తెలిపారు. ఎవరైనా భూ మ్యూటేషన్ చేయాలంటే ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. కానీ వీరు వారసత్వంగా భూమిని వారి పేర్లపై నమోదు చేయించుకునేందుకు యత్నించినట్లు చెప్పారు. జనతాపేట నార్త్ ఆ ప్రాంతంలో ఒక మీసేవా సెంటర్ ఉంది. ఆ నిర్వాహకుడు మురళి అని పేరు. అయితే వాస్తవంగా మనకు గ్రామ సచివాలయాలు వచ్చిన తర్వాత ప్రతి సచివాలయంలో కూడా మ్యూటేషన్ ఫర్ కరెక్షన్స్ కావచ్చు, ట్రాన్సాక్షన్స్ కావచ్చు, ఎటువంటి సర్టిఫికేట్లు అయినా కానీ ఎటువంటి సర్వీసెస్కు సంబంధించి కూడా మనకు ఉన్నాయి. బట్ చాలామంది ఏంటంటే ఈ మీసేవా సెంటర్కి వస్తున్నారు. సరే, వాళ్ళు పద్ధతి ప్రకారంగా వచ్చిన అప్లికేషన్ని ప్రాపర్గా వాళ్ళకి రిక్వెస్ట్ రైజ్ చేస్తే పర్వాలేదు. కానీ ఇప్పుడు మనకు ఒక చెన్నైపాలెం గ్రామం సంబంధించి దగ్గర దగ్గర ఒక 12 ఎకరాల భూమిని అప్లికెంట్కి ఆ యొక్క డెత్ ఏదైతే ఫ్యామిలీ మెంబర్ పెట్టాడో వాళ్ళకి సంబంధం లేదు. భూమికి అప్లికెంట్కి సంబంధం లేదు. ఆ విధంగా సంబంధం లేని దాన్ని అసలు ఆ యొక్క మ్యూటేషన్ రైట్ చేయడానికి కూడా ఓపెన్ అవ్వదు. అటువంటి దాన్ని ఫేక్ రిజిస్ట్రేషన్ ఐడీస్, ఎవరో వేరే వాళ్ళకు ఇచ్చిన ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఐడీస్ని క్రియేట్ చేసి వారసత్వం కింద మ్యూటేషన్ని రైట్ చేసి రెవెన్యూ డిపార్ట్మెంట్కి పుష్ చేయడం జరిగింది. ఇది నిన్న తహసీల్దార్ గారు తీసుకుని రాగానే పట్టుకున్నాము. అసలు మొత్తం కూడా అన్ని ఐడీస్ అన్ని బయటికి తీపించాము. ఈ ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్నారో ఆ అప్లికెంట్కు ఆ యొక్క ఆ ఫ్యామిలీ మెంబర్ సంబంధించిన ఆ వ్యక్తులకు సంబంధమే లేదు. వాస్తవంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఏ భూమి కొనుగోలు చేసినా కలిగినా మ్యూటేషన్ చేయాలన్నా కానీ ఖచ్చితంగా ప్రాపర్గా డాక్యుమెంటేషన్ ఉండాలి. పట్టా భూమి అయితే డాక్యుమెంట్ ఉండాలి. ఒకవేళ పట్టా భూమి వారసులు పార్టీషన్ చేసుకున్నా కానీ పార్టీషన్ రిజిస్ట్రేషన్ చేయించుకుని రావాలి. తప్పకుండా రిజిస్ట్రేషన్ ఫీజు అనేది చెల్లించాలి. అటువంటివి ఏమీ లేకుండా తెలియని పట్టాదారులు కూడా చేస్తామని చెప్పేసి పిలిపించుకొని ఈ విధంగా మోసం చేస్తూ ఇలాంటివి చేయడం వల్ల మా దృష్టికి రాగానే ఇమీడియట్గా యొక్క మీసేవా సెంటర్ని కూడా సీజ్ చేయడం జరిగింది. అతని మీద ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేయడం జరిగింది. ఇది కనుక పొరపాటున చేస్తే కూడా దగ్గర దగ్గర 12 ఎకరాలు అంటే సుమారు 4 లక్షల రూపాయలు, అంటే ఒక ఈ చిన్న కేసుకే 4 లక్షల రూపాయలు ప్రభుత్వాన్ని ఆదాయాన్ని పడేది పట్టుకున్నాం. సో మీ ద్వారా ప్రతి ఒక్కరికి, రైతులందరికీ కావచ్చు, మా డివిజన్లో ఉండే ప్రజలందరికీ మనవి ఏంటంటే మీరు ప్రాపర్గా మీ సచివాలయాలకు వెళ్ళండి. గ్రామ స్థాయిలో సచివాలయాలకు వెళ్తే అక్కడ ఉన్నది ఉన్నట్టు డిజిటల్ అసిస్టెంట్ ఏంటంటే ఇట్లా ఫోర్జరీలు. జన హృదయ నేత, దివంగత మంత్రి శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి జ్ఞాపకార్థం తమ సొంత నిధులతో ఆత్మకూరు పట్టణంలో 4.50 కోట్ల రూపాయలతో నిర్మించిన మేకపాటి గౌతమ్ రెడ్డి బస్టాండ్ను ఈ నెల 23వ తేదీ శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ప్రారంభిస్తున్నాం. ఇదే మా ఆహ్వానంగా భావించి ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలు ఈ కార్యక్రమానికి తరలివచ్చి విజయవంతం చేయాలని కోరుకుంటూ మీ మేకపాటి విక్రమ్ రెడ్డి, ఆత్మకూరు శాసనసభ్యులు.